హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ మేము కమిషన్లు కానీ ఏజెంట్లు కానీ ఏం కాదండి. డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తామండి. ఇదే అండి మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఈ విధంగా గ్రాండ్గా ఉంటుందండి. లుక్లో కూడా మంచి ప్రాజెక్ట్ అండి. ఎటు వ్యూని చూసుకున్నా కానీ మంచి హైరేజ్ టవర్స్, అన్ని 10-10 ఫ్లోర్లతోటి మంచి టవర్స్ ఉంటాయండి. మీది ఇది ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అండి, రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఇందులో వచ్చేసి మనకు 20% పేమెంట్ చేసి 80% బ్యాంక్ లోన్ తోటి వెళ్ళిపోవచ్చండి. మంచి ప్రాజెక్టు, తక్కువ ప్రైస్ కూడా ఉందండి. ఈ ఏరియాలో చూసుకున్నా కానీ మీకు ఇప్పుడు మీ మించే ఎంత ప్రైస్ కానీ అంత తక్కువ కోడ్లో కూడా ఎవరు చేయట్లేదండి. మంచి ప్రైస్ తోటి మేము ఈ ప్రాజెక్ట్ అనేది మేము ఇస్తున్నామండి. ఇందులో వచ్చేసి మనకు అవైలబుల్ వచ్చేసి 3 BHK ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయండి. ఓన్లీ అది 1800 SFT నుంచి 2000 SFT వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనకి ఇందులో ఫ్లాట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. మీరు కనుక చూసుకున్నట్టయితే ఇదంతా పార్క్ ఏరియా, ఇదన్నీ వస్తుందండి. ఇక్కడ చూసుకున్నా కానీ యాజ్ ఫర్ రేరా HMDA అప్రూవల్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి. మంచి ప్రాజెక్ట్ అండి. మీరు చూస్తున్నారుగా చుట్టూ కానీ ఎలివేషన్ కానీ బిల్డింగ్ ఎలివేషన్ కానీ ఏది తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. నీట్గా ఉంటుంది ప్రాజెక్ట్ కూడా. టోటల్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అండి. మనకి ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు పార్క్ అది వస్తుందండి. కింద చూసుకున్నట్టయితే మనకు పార్క్ ఏరియా అండి. ఈ ఏరియా మొత్తం చూసుకుంటే మొత్తం టోటల్ కింద పార్క్ ఏరియా ఇవన్నీ వస్తాయండి. పక్కన కనుక చూసుకున్నట్టయితే ప్రతి అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్కి మధ్యలో ఆల్మోస్ట్ 30-33 ఫీట్ మధ్యలో రోడ్ అనేది వదిలేశారండి. మనకు వే వెళ్ళడానికి కనుక అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్కి మధ్యలో మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ అపార్ట్మెంట్ టచ్ అవుతున్నట్టుగా ఎక్కడ కనిపించదండి. మంచి ప్రాజెక్టు, మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు హైటెక్ సిటీ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకైతే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్కి, ఈ ఏరియాలో వాళ్ళకైతే బాగుంటుందండి ప్రాజెక్టు. మీరు ఎలివేషన్ కానీ చూసుకున్నా, ఏది చూసుకున్నా, కింద మనము ఫ్లోరింగ్ కానీ సిమెంట్ రోడ్స్ కానీ ఏది కానివ్వండి, మొత్తం టోటల్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ అయితే మనం ఒకసారి టాప్ వ్యూలో నుంచి కూడా చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మేము మీకు చూపెడతానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి రోడ్స్, ఈ బిల్డింగ్కి మధ్యలో మంచి 32-33 ఫీట్ 40 ఫీట్ వరకు మంచి రోడ్ అనేది ఉంటుందండి. చుట్టూ బౌండరీ వాల్స్, సీసీ కెమెరాస్, ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అండి. మనకి ఎంట్రన్స్లోనే మనకు క్లబ్ హౌస్ ఇవన్నీ వస్తాయండి. మనకి ఇందులో చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవి కూడా ఉన్నాయండి. బ్యాక్ సైడ్లో కనుక చూసుకున్నట్టయితే ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇవన్నీ వస్తాయండి. మనకు మన పక్కనే అండి, ఈ పక్కన ఇది ఎదురైతే కనిపిస్తుంది, ఇది వేరే ప్రాజెక్ట్ అనేది. అది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అండి, అది కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఆ ప్రైస్కి కనుక ఈ ప్రైస్ కంపేర్ చేసుకుంటే కానీ మన ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుందండి. ఇది ఎక్స్క్లూజివ్గా మేమే చేస్తున్నామండి. ఇటువంటి కమిషన్స్ ఏజెంట్స్ కూడా అవసరం లేదండి. డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అది కనిపించేదంతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇవన్నీ ఉన్నాయండి. టోటల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇవన్నీ మన చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కానీ దేనికి కానీ మంచిగా ఈజీగా ఉండేట్టు అన్ని ఫెసిలిటీస్ తోటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మీరు చూస్తున్న రోడ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి ఎలివేషన్ కానీ లోపల ఇన్సైడ్ లుక్ కానీ చాలా గ్రాండ్గా ఉంటుందండి. టాప్ వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే కింద పార్క్ అవన్నీ అలా కనిపిస్తుందండి. చుట్టూ బిల్డింగ్స్ కూడా ఏ బిల్డింగ్ చూసుకున్నా కానీ మంచి ఎలివేషన్ తోటి, ఇలా టాప్ వ్యూలో కూడా మంచి ఎలివేషన్ తోటే ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఒకసారి మన ఫ్లాట్ ఇన్సైడ్ కూడా ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపెడతానండి. ఫ్లాట్ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది ఏంటి, మీకు ఇప్పుడు చూపించే ఫ్లాట్ వచ్చేసి 2240 SFT ఫ్లాట్ అండి. ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు చూపెడతాను. మీరు చూసారు కదండి టోటల్ ఎలివేషన్స్ ఈ విధంగా ఉంటుందండి. చుట్టూ కనుక బిల్డింగ్స్ కనుక టాప్ వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి మన ప్రాజెక్ట్ అయితే. ఫ్లాట్ వచ్చేసి మనకు ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, 1585 SFT. మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ మొత్తం టీవీ కబోర్డు, హాల్ కానీ ఏది కానీ మంచి ఫుల్లీ ఫర్నిష్డ్గా ఈ ఫ్లాట్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. దానికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది. ఇక్కడ బయట చూసుకున్నట్టయితే మనకు టోటల్ కిచెన్ ఏరియా అండి. ఇలా ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మనకి ఇక్కడ ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఫుల్లీ ఫర్నిష్డ్ కబోర్డ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. మంచి ప్రాజెక్ట్ అండి, మంచి ఫ్లాట్ అండి. ఇన్సైడ్ కూడా చాలా బాగుంటుంది. మనం ప్రాజెక్ట్ ఇప్పటివరకు మీరు బయట నుంచి అయితే చూసారు ఎలా ఉంటుంది ఎలివేషన్ వ్యూ కనుక ఏంటి అనేది. ఇదైతే 8th ఫ్లోర్లో ఉందండి ఫ్లాట్ అయితే. మనకు టాప్ వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే 8th ఫ్లోర్ నుంచి ఈ విధంగా వస్తుందండి ఫ్లాట్. మంచి ఫ్లాట్ అండి. ఈ కస్టమర్స్ ఈ ఫ్లాట్ అనేది సేల్ చేద్దామని అనుకుంటున్నారు. ఈ ఫ్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కనుక కాంటాక్ట్ చేయగలరు. థర్డ్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇన్సైడ్ కిచెన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది టోటల్ వచ్చేసి వాషబుల్ ఏరియా అండి. వాష్ ఏరియా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మంచి ప్రాజెక్ట్ అండి. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు.
కొత్త ప్రాపర్టీస్ కొనాలనుకున్నా లేదంటే కొత్త ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా లేదంటే మీ పాత ప్రాపర్టీస్ అయినా సరే అమ్మాలి అనుకున్నా అని మా ఛానల్ని కాంటాక్ట్ చేయండి. తక్కువ బడ్జెట్ తోటే ప్రమోట్ చేసి మీ సేల్ అనేది చేసి పెడతాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.